మంత్రివర్గంలో చోటు దక్కడం సంతోషంగా ఉందన్నారు నరసాపురం ఎంపీ శ్రీనివాస్ వర్మ. ప్రధానమంత్రి కార్యాలయం నుంచి తనకు ఉదయం ఫోన్ వచ్చిందన్నారు. అత్యంత బాధ్యత ఇప్పుడు తనపై ఉందన్నారు. ఏపీ అభివృద్ధి కోసం పనిచేస్తానని చెప్పుకొచ్చారు. గత 5 ఏళ్లలో రాష్ట్రం వెనక్కు వెళ్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. సామాన్య కార్యకర్త అయిన తనకు ఎంపీ టికెట్ ఇచ్చి మంత్రి పదవి ఇవ్వడం సంతోషంగా ఉందంటున్న శ్రీనివాస్ వర్మతో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. కేంద్ర కేబినెట్లో నరసాపురం బీజేపీ ఎంపీ శ్రీనివాస్ వర్మకి చోటు దక్కింది. ఇదే అంశంపై వారితో మాట్లాడదాం సార్. ముందుగా మీకు ఏబీ ఆంధ్రజ్యోతి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎట్లా అనిపిస్తుంది మొదటిసారి ఎంపీ, ఒకేసారి కేంద్ర మంత్రి కూడా అయ్యారు, ఎట్లా ఉంది జాక్పాట్? మొదటిసారి ఎంపీగా పోటీ చేయడానికి పార్టీ కేంద్ర రాష్ట్ర నాయకత్వాలు అవకాశం ఇచ్చాయి. పార్టీ అవకాశం ఇచ్చినప్పుడు కూటమిలో తెలుగుదేశం, జనసేన పూర్తిగా సహకరించాయి. నా ఓటర్లు ఎవరైతే ఉన్నారో, నరసాపురం పార్లమెంటులో యొక్క ఓటర్లు ప్రజలు పెద్ద ఎత్తున నీరాజనం పట్టి ఈ రాష్ట్రంలో అతి ఎక్కువ మెజారిటీ వచ్చినటువంటి నియోజకవర్గాల్లో నా నియోజకవర్గం ఒకటిగా నా ప్రజలు నిలబెట్టారు. ఇవాళ ఎంపికైనటువంటి మొదటిసారే కేంద్ర మంత్రి పదవి రావడం అనేది చాలా అరుదుగా ఉంటుంది. అటువంటి అవకాశం నాకు వచ్చింది. ఈ అవకాశం ఇచ్చినటువంటి రాష్ట్ర కేంద్ర నాయకత్వానికి, ప్రధానమంత్రి మోడీ గారికి, ముఖ్యంగా నా నియోజకవర్గ ప్రజలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా పేరు పేరుగా ధన్యవాదాలు తెలుసుకున్నా. ఎలా ఉంది అంటే అనుభూతి అంటే చెప్పలేనంత ఆనందంగా ఉంది. దాన్ని స్థాయికి తీసుకొచ్చినటువంటి పార్టీకి జీవితకాలం పాటు క్రమశిక్షణతో పార్టీ ఏ కార్యక్రమం ఏ బాధ్యత చేస్తున్నా కష్టపడి పనిచేస్తా. నేను ఈవేళ మంత్రిగా కావడానికి, పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికవడానికి నా నియోజకవర్గ ప్రజలకు రుణం ఏ విధంగా తీర్చుకుంటే తీరుతుందో అనేటువంటి విషయం ఆ విధంగా నేను ఆ నియోజకవర్గం అభివృద్ధికి పనిచేస్తా. రాష్ట్రం నుంచి ఎమ్మెకే చేయడం మీ మీద అదనపు బాధ్యతలు కూడా పెద్ద ఎత్తుండే, పోలవరం నిర్మాణం కావచ్చు, అమరావతి రాజధాని కావచ్చు, రాష్ట్ర డెవలప్మెంట్ విషయంలో మీ పాత్ర ఎట్లా ఉండబోతుంది? కేంద్రంలో మీకు ఒక విలువైన బాధ్యతను కూడా ఇచ్చారు కాబట్టి. రాష్ట్రంలో అభివృద్ధికి భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉంటుంది. కూటమి అంతా కలిసి రాష్ట్ర అభివృద్ధిని, కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఉంది, కేంద్రంలో ఉంది, ఏదైతే డబుల్ ఇంజన్ సర్కార్ అని మనం మాట్లాడుకుంటున్నాం, ఇవాళ రాష్ట్రంలో కేంద్రంలో ఒకే ప్రభుత్వాలు అధికారంలో ఉన్నాయి. అమరావతి విషయంలో కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉన్నది. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం మరి నిర్లక్ష్యం కారణంగా అక్కడ ఒక క్వాలిటీ దెబ్బతిన్నటువంటి కారణంగా ప్రాజెక్టును నత్తనడుగా సాగింది. అవసరమైతే వేళ చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నారు, పోలవరం త్వరితగతిన పూర్తి చేస్తాం. అలాగే అమరావతి విషయంలో భారతీయ జనతా పార్టీది, తెలుగుదేశం పార్టీది, జనసేన పార్టీది ఒకే అభిప్రాయం. ముగ్గురు కూడా అమరావతిని అభివృద్ధి చేయడానికి కృతనిశ్చయంతో ఉన్నారు. అమరావతిని త్వరితగతిన అభివృద్ధి చేసి అమరావతిని ఒక మంచి రాజధానిగా అభివృద్ధి చేస్తామనడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. ఎస్, లాస్ట్ చివరి ప్రశ్న. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మూడోసారి ప్రధానిగా ఆయన బాధ్యతలు చేపట్టడం, అదే వేదిక మీద ఈరోజు సాయంత్రం మీరు కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టడం, ఎట్లా ఉండబోతుంది భవిష్యత్తు? రాష్ట్ర ప్రభుత్వ భవిష్యత్తు కూడా ఏ విధంగా ఉండబోతుంది? ఇలా ప్రధానమంత్రి గారి సమక్షంలో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తా. నరేంద్ర మోడీ గారు నాయకత్వంలో ఏర్పడిపోయేటువంటి మూడోసారి ప్రభుత్వంలో నాకు అవకాశం రావడం అనేది నా పూర్వజన్మ సుకృతం. ఇది నాకు పార్టీ కల్పించినటువంటి అవకాశం. ఒక సామాన్య కార్యకర్తని పార్టీ ఈ విధంగా గుర్తించడం అనేది కేవలం భారతీయ జనతా పార్టీలో సాధ్యమవుతుంది. కాబట్టి తప్పనిసరిగా ఏ విధంగా రాబోయే కాలంలో నా యొక్క వైఖరి ఉంటుందంటే రాష్ట్ర ప్రభుత్వం ఒక నిరంతరం కూడా 24/7 పనిచేస్తూ మోడీ గారు ఇవాళ ఉదయం పిలిచారు, మంత్రివర్గంలో తీసుకుంటాం అనేటువంటి విషయం చెప్పడం జరిగింది. మంత్రిగా ఏ రకంగా పనిచేయాలనేటువంటి కొన్ని విషయాల మీద చక్కగా మార్గదర్శనం చేయడం జరిగింది. ఆయన ఏదైతే విషయాలు చెప్పారో ఆ విషయాల్ని పాటిస్తూ దానికి అనుగుణంగా రాబోయేటువంటి రోజుల్లో నేను ముందుకు వెళ్ళాను. థ్యాంక్ యూ వర్మ గారు. ఇది ఓవరాల్ అయితే భారతీయ జనతా పార్టీకి సంబంధించి, ఇది రాష్ట్ర భారతీయ జనతా పార్టీలో ప్రజల యొక్క విజయంగా చెప్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో కేంద్ర మంత్రిగా కూడా ప్రమాణ స్వీకారం చేయడం కూడా అత్యంత అరుదు, ఇది చాలా గర్వకారణం అనేది కూడా వర్మ గారు చెప్తున్నారు. ప్రధానంగా రాష్ట్రానికి సంబంధించిన అంశంలో రాష్ట్ర అభివృద్ధి ఎజెండా కోసం పనిచేస్తున్నారు, అదేవిధంగా ఇతర పార్టీలను కలుపుకుని ముందుకు వెళ్తామని కూడా శ్రీనివాస్ వర్మ గారు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ బాన్సింగ్తో సతీష్.